రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో నిన్న మధ్యాహ్నం 2 గంటలకు కూరగాయల మార్కెట్ వద్ద గల బంగారు షాపుల వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా దొరికిపోయాడు. అతన్ని గమనించి ఆపి చెక్ చేయగా అతని వద్ద కొన్ని ఆభరణాలు ఉన్నవి. అట్టి వ్యక్తిని శంకర్పల్లి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి వివరించగా తానే దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నాడు. సే లింగయ్య మరియు సిబ్బంది నేరస్తుని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 20 తులాల వెండి పట్ట గొలుసు, నడుము గొలుసు, 1 తులం బంగారం, చెవికమ్మలు, 1 తులం బంగారు గొలుసు, 5 తులాల వెండి పట్ట గొలుసులు, 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ, 1 తులం నర బంగారు గొడ్లు, 0.5 తులం బంగారు కమ్మలు, 10 తులాల వెండి పట్ట గొలుసులు, 0.5 తులం బంగారు కమ్మల బుట్టాలు, 1 రెడ్మీ ఫోన్, సామ్సంగ్ ఫోన్, నోకియా ఫోన్ని స్వాధీనపరుచుకొని నేరస్తుని కోర్టులో హాజరుపరిచారు. ఇస్లావత్ రాములు అని ఇరుకుంట తండా విలేజ్ అతను, పాత నేరస్తుడు. గత 3 నెలలు జైలు పోయించిన తర్వాత 3 నెలల నుంచి ఒక శంకర్పల్లిలో వైన్ షాప్లో, కోయినూర్ వైన్ షాప్లో, తర్వాత పిల్లిగుండలో, తర్వాత టంగుటూరులో దొంగతనం చేశాడు. షాద్నగర్లో కూడా వైన్ షాప్ దొంగతనం చేశాడు. తర్వాత 2 ఇళ్ళలో దొంగతనం చేశాడు. ఈ 3 నెలలనే 6 దొంగతనాలు చేశాడు. ఇతన్ని ఈరోజు మేము మన శంకర్పల్లి మార్కెట్కి వస్తే అక్కడ మేము పట్టుకోగా అక్కడ అతను పట్టుకొని అతని వద్ద నుంచి ప్లస్ పెళ్లి గుండలో అతను కిరాయికి 1 వద్ద నుంచి మొత్తం బంగారు, వెండి ఆభరణాలు, అది ఎల్ఈడి టీవీ అంతా 2 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు మేము ఇవాళ అరెంజ్ చేసి స్వాధీనం చేసుకుంటాం. అతని తర్వాత అతను మేము కోర్టు పంపిస్తాం. కోర్టు పంపించి రిమాండ్ కోర్టు పంపిస్తాం.